నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, వైసీపీ టీడీపీ వర్గీల మధ్య ఘర్షణ. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా దత్తాత్రేయ, రేపు 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో పర్యటన, ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ఈటల పరిశీలన. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తి, అజ్ఞాతం వీడిన జోగు రామన్న. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపద్దు, అఖిలపక్షంతో చర్చించి జనంలోకి వెళ్తామన్న పవన్. పోలవరంపై జగన్ సర్కార్కు కేంద్రం మరో లేఖ, 2 రోజుల్లో జవాబు ఇవ్వాలన్న జలశక్తి శాఖ. గవర్నర్ని కించపరిచేలా ఆర్టికల్స్ రాస్తారా? సిపిఆర్ఓ తీరుపై మండిపడ్డ విహెచ్ ఇంద్రసేనారెడ్డి. కేటాయింపుల్లో వాస్తవాలు కనిపించడం లేదు, కేసీఆర్ పద్దులపై కాంగ్రెస్ నేతల విమర్శలు. రోజులు కుదించే ఆలోచన మానుకోవాలి, బడ్జెట్ సమావేశాలు 23 రోజులు నిర్వహించాలన్న బట్టి. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, కేసీఆర్ సర్కార్పై కోదండరాం ధ్వజం. హైదరాబాద్లో నిమజ్జనం చీఫ్ గెస్ట్గా భగవత్, భారీ ఏర్పాట్లలో గణేష్ ఉత్సవ సమితి. అట్టహాసంగా నెల్లూరులో రొట్టెల పండుగ, స్వర్ణాల చెరువుకు భారీగా తరలుతున్న జనాలు. పోటాపోటీగా టీడీపీ వైసీపీ చెలో ఆత్మకూరు, పల్నాడు ప్రాంతంలో టెన్షన్. పొంగుతున్న కృష్ణా గోదావరి నదులు, లోతట్టు ప్రాంతాలు అలర్ట్గా ఉండాలన్న అధికారులు. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి, 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. మహబూబ్నగర్ జిల్లాలో దారుణం, 8 బాలికపై అత్యాచారం. ప్రణబ్ కుమార్తెకు కీలక బాధ్యతలు, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులుగా శర్మిష్ఠ అన్షుల్. చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతాం, ఎన్ఆర్సీ అస్సాంకి పరిమితం కావదన్న అమిత్ షా. భారీ జరిమానాలు లేకపోతే ఎవరూ భయపడరు, రూల్స్ పాటిస్తే ఫైన్ కట్టాల్సిన పని లేదన్న గడ్కరీ. భారత్లో చొరబాటుకు పాక్ యత్నం, వీడియోని విడుదల చేసిన సైన్యం. పాకిస్తాన్ కుయుక్తులకు ధీటుగా సమాధానం, పీఓకేలో శిబిరాలను ధ్వంసం చేసిన ఆర్మీ. దక్షిణాదిలో దాడులకు ఉగ్రవాదులు కుట్ర, కేరళ తమిళనాడులో కేంద్రం హైఅలర్ట్. క్రాస్ ల్యాండ్ అయినా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు, చంద్రుడిపై విక్రమ్ సురక్షితంగా ఉందన్న ఇస్రో. పాక్ క్రికెట్ బోర్డుకు షాక్, టూర్ని క్యాన్సిల్ చేసుకున్న శ్రీలంక టీం.
For more updates, please subscribe 99TV Telugu.